సో అందరం కలిసి లంచ్కి వెళ్దాము. అసలు లంచ్ మీరు కిచెన్లోకి వెళ్ళకండి, ఇది వండకండి, రెస్ట్ అయ్యూ అన్నాడు. బయలుదేరామా? ఫైనల్గా చాలా రోజుల తర్వాత మా అత్తగారి ఛానల్లో ఒక బ్లాగ్, అది కూడా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంత వరకు చూడండి. ఎస్, అవార్డ్స్ లో ఏదైనా ఉత్తమ పురుషుడు అనే అవార్డు ఉంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? వెంటిలేటర్లో పెట్టి పైపు పెడతారు కదా, అట్లా మనుషులు అందరూ పెట్టుకొని ఒక కుక్కే పెట్టుకుంటే దాని నుంచి తోసేస్తే హాస్పిటల్ ఐసీయూ పెడతారు. అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. చాలా సార్లు వచ్చాము, బట్ ఇట్స్ వెరీ సరల్, కామ్, పీస్, అండ్ వీ హ్యాడ్ అ గుడ్ క్వాలిటీ టైమ్. సో థ్యాంక్స్ టు అన్వర్. మా అత్తగారు లిటరలీ ఫుల్ డే షీస్ ఆన్ హర్ టోస్, అంత కష్టపడుతూ అంటే షూటింగ్ లో ఉంటే షూటింగ్ బ్లాగ్స్ ఏమైనా చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ అన్వర్. సో థ్యాంక్ యూ అన్వర్ ఫర్ మేకింగ్ ఇట్ దిస్ పాసిబుల్. హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం నేను బ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు మాకు సండే అండ్ నాకు షూటింగ్ లేదు. సో పొద్దునే అన్వర్ మా ఫ్రాలిక్ తపస్సు అక్కడ నుంచి వచ్చి లైట్స్ వేసిన్నారు. వాలేకుమ్ సలాం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైట్స్. థ్యాంక్ యూ. సో అందరం కలిసి లంచ్కి వెళ్దాము. అసలు లంచ్ మీరు కిచెన్లోకి వెళ్ళకండి, ఇది వండకండి, రెస్ట్ అయ్యూ అన్నాడు. ఏంటో సరే అనుకున్నాను నేను కూడా. సో అందరం కలిసి ఇప్పుడు లంచ్కి బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అ వెరీ గుడ్ క్వాలిటీ టైం. సో నాకేదో అవకాశం దొరికింది వ్లాగ్ చేసుకోవడానికని వ్లాగ్ చేసుకుంటున్నాను. అస్సలాం అలైకుం. వాలేకుమ్ అస్సలాం. బయలుదేరదామా? వెళ్దామా? అర్హాన్, గుడ్ మార్నింగ్. బయలుదేరదామా? యూసుఫ్, నో. ఓకే, బయలుదేరదామా? ఫైనల్ గా చాలా రోజుల తర్వాత మా అత్తగారి ఛానల్ లో ఒక బ్లాగ్, అది కూడా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంత వరకు చూడండి. ఎస్, రిజర్వేషన్ ఓన్లీ ఇన్సల్ వి హావ్ ఎ రిజర్వేషన్, వి హావ్ టు గో, వి ఆర్ గెటింగ్ లేట్. అవుచల్, వి ఆర్ రెడీ. నాకు ఏదైనా అవార్డ్స్ లో ఏదైనా ఉత్తమ పురుషుడు అనే అవార్డు ఉంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు దంచేస్తున్నారు. ఏం చేస్తున్నారా? ఓహో, నువ్వే లేట్ చేసావు. ఆ నిద్రలో కూడా ఒక చిరునవ్వు ఇచ్చింది. వాతాబస్ట్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే వాతాబస్ట్ ఇలా అయిపోయింది, హెడ్ఏక్ వచ్చేసిందంట. ఎంత బయటికి తినడానికి వెళ్తున్నామంటే బ్రేక్ఫాస్ట్ రంజాన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి వన్ స్మాల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నమాట. మసాలా పాపడ్ విత్ పుదీనాకి చట్నీ అండ్ సమ్ కర్డ్ తో చేసిన చట్నీ, అండ్ నౌ దే గివ్ సర్వ్ అస్
మరన్ అండ్ ఈవెన్ క్యాన్బెరీ జ్యూస్ అనుకుంటాయి. ఏదో ప్లానింగ్ చేస్తున్నారు. మామా 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 ఏం ప్లాన్ చేస్తున్నారు? సిగరెట్ జబర్దస్త్. మా పప్ప ఇప్పుడు జబర్దస్త్ అంటున్నారు. మా పప్పకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీ హైదరాబాద్ డిష్ బాగా తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మాకు ఇంకా రెస్టారెంట్లో ఏమండి లేదు ఇక్కడ బాగుంది. సో డెఫినెట్లీ ఇట్ లవ్ ఇట్. హాయ్ అందరు, బాగున్నారా? This is my car. Batao, aapki car. Full nidra lo unnadu maa vaadu ippudu. Time for desserts. What is this? Gulab jamun and this is rabdi. Not rabdi. ఈ స్వీట్ ఏంటి అని అడిగితే ఆనియన్స్ తో చేసిన స్వీట్ అంట. ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశారంట ఇక్కడ. నేను షాక్ అయ్యాను ఆనియన్స్ తో స్వీట్ అని. ఆనియన్ స్మెల్ కూడా అంత లేదు. ఇది ఏంటంటే రబ్డీ లాగా ఉంది. షెఫ్ ని పిలిచి అడిగాను దీని రెసిపీ ఎలా చేయాలి అనేసి. ఆయన చెప్పారు ఎలా చేయాలనేసి. వెరీ సింపుల్ రెసిపీ. వైట్ ఆనియన్స్ని వాళ్ళు ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసుకొని, స్లైసెస్ కట్ చేసి వాటర్లో బాయిల్ చేసుకొని ఆ నీళ్ళంతా వడకట్టేసి ఆనియన్స్ని ఘీలో నెయ్యిలో సాటే చేసుకుంటారంట. మంచిగా సాటే చేయాలంట. చేసిన తర్వాత థిక్ మిల్క్, కండెన్స్ మిల్క్లో ఇది మళ్ళీ వేసి బాయిల్ చేసి మీకు తగినంత స్వీట్ వేసుకొని, అంటే షుగర్ వేసుకొని కొంచెం దగ్గరకి ఇంత చిక్కగా అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలంట. దాంట్లో నుంచి డ్రై ఫ్రూట్స్ కావాలంటే పై నుంచి గార్నిష్ చేసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అసలు ఆనియన్తో స్వీట్ ఏంటా అనుకున్నాను. కద్దుకి ఖీర్ విన్నాము. ఇట్స్ జస్ట్ లైక్ కద్దుకి ఖీర్ యాక్చువల్లీ. మధ్యలో ఇది కద్దుకి ఖీర్ ఏమో, కద్దు గ్రేట్ చేసేసారేమో అనుకున్నాను. బట్ ఇట్స్ ఆనియన్స్, ఆనియన్ ఖీర్. ఆనియన్ ఖీర్ అనోఖీ అంటే హిందీలో విచిత్రం. ఉల్లిగడ్డ చేశారు కాబట్టి విచిత్రంగా ఉందని పేరు పెట్టారు అనోఖీ కీర్. లేదు, మనం హైదరాబాద్ ఇస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. దిస్ బాయ్ అండ్ దట్ బాయ్ ఫుల్ నిద్రలో ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు అన్వర్? ఏమైంది? నాకు ముందు లిప్స్టిక్, తిన్న తర్వాత లిప్స్టిక్, బయలుదేరేటప్పుడు లిప్స్టిక్, ఇంకో ఇట్లా కెమెరా పట్టుకొని రికార్డ్ చేసేటప్పుడు లిప్స్టిక్. సో ఇప్పుడు ఏం తినబోతున్నారు? ఐడియా వచ్చింది. హైదరాబాద్లో ఒక మంచి రెస్టారెంట్ పెట్టచ్చు. రెస్టారెంట్లో డిషెస్ ఎలా ఉంటుంది సార్? లిప్స్టిక్ టిక్కా, లిప్స్టిక్ మలై టిక్కా, లిప్స్టిక్ కబాబ్, లిప్స్టిక్ 65. ఇక్కడ సమీర గారు షార్ట్ రికార్డ్ చేస్తున్నారు. చాలా సార్లు తీసుకొచ్చాము, చాలా సార్లు తీసేసాము. అయితే ఎప్పుడు రాని ఫీలింగ్ ఇవాళ ఏమొచ్చిందంటే, నార్మల్గా బయట మనం ఎక్కడైనా తినడానికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ ఆర్ ఏమైనా అన్నం తినడానికి వెళ్ళినప్పుడు ఒకటి తింటుంటే ఆ చాకు, అంటే ఉల్లిపాయలు కోసిన చాకుతో ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసిస్తే ఎలా ఉంటుంది, కోపం వస్తుందా? ఆ ఫీలింగ్ వస్తుంది కీర్ తింటుంటే. నాకు మంచిగా ఉంటుంది అంటే అంతకు ముందు వరకు బాగానే ఉండే, ఇవాళ అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏదో ఉల్లిపాయలు కట్ చేసిన చాకు. సో ఇక్కడ సమీర గారు ఇక్కడ షార్ట్ రికార్డ్ చేస్తున్నారు. కప్పి పేస ఫీలింగ్ కదా. సో ఒక బౌల్ షార్ట్ రికార్డ్ మా రెస్టారెంట్ కి లిప్స్టిక్ రెస్టారెంట్ తిన్నక ముందు తిన్న తర్వాత లిప్స్టిక్. రండి మా లిప్స్టిక్ రెస్టారెంట్. సో డెజర్ట్ తినే ముందు సమీర గారు లిప్స్టిక్ అప్లై చేశారు. డెజర్ట్ తిన్న తర్వాత మళ్ళీ లిప్స్టిక్ అప్లై చేశారు. బార్బీ బిర్యానీ ఇస్ ఆల్రెడీ లిప్స్టిక్ మంది. షీ డోంట్ లైక్ మందీ.
లిప్స్టిక్ ఉంటే షీ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఫ్యామిలీ టైమ్. హియర్ ఈజ్ యువర్ బిల్. చెప్పండి. అదే బ్యూటిఫుల్ క్వాలిటీ ఫ్యామిలీ టైమ్ అంటే మోర్ దాన్ ఫుడ్, దిస్ ఇస్ వాట్ మ్యాటర్. ఇంకా లిప్స్టిక్ మంది గింది అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి రెస్టారెంట్ ఉండాలి, అక్కడ ఫుడ్ తింటే లిప్స్టిక్ పోకూడదు. అంటే ఇప్పుడు మా లిప్స్టిక్ మర్చిపోకుండా లాంగ్ స్టే ఉన్నా ఏమున్నా ఇంత నూనె నెయ్యి అదంతా ఉంటుంది, వాటికి లిటరలీ వ్యాలీస్ వాష్ అవసరం. వెంటిలేటర్లో పెట్టి పైపు పెడతారు కదా, అట్లా మనుషులు అందరూ పెట్టుకొని ఒక పొక్కే పెట్టుకుంటే దాని నుంచి తోసేస్తే అయిపోయింది. పెడతా హాస్పిటల్ ఐసీయూ పెడతా. చలో కూడా నచ్చుకో హైదరాబాద్ కి షాన్. హైదరాబాద్ కి షాన్ బడా పరల్. ఎంతమంది ఇట్లా చేస్తారు, నేనైతే చేస్తా. టిష్యూ పేపర్ లేదు ఇక్కడ, టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకొని తింటా. ఇట్లా చేస్తూ ఉంటాయి ఇక్కడ పనులు. ఇక్కడ నవాబ్ గారి ఫోటో ఉంది. ఈ నవాబ్ గారు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు తన ఫోటో ఫైనల్ గా మా లంచ్ ఫినిష్ చేసాము. ఆఫ్టర్ లాంగ్ 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 టైమ్ ఇంత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. ఐ థింక్ ఆఫ్టర్ మై బర్త్డే ఓన్లీ. యా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 29 తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం మేము. అండ్ ఈ బిజీ లైఫ్లో ఇంత అంటే ఎవ్రీ డే అందరం ఎంత బిజీ అయిపోయామంటే ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవడం కూడా టైం సెట్ అవ్వట్లేదు. లక్కీగా ఈరోజు నాకు షూటింగ్ లేకపోవడం, అందరు నో వంట చెయ్యొద్దు నువ్వు అసలు ఏం లేదు బయటకు వెళ్తున్నావు అన్నాడు. సో వాడు ఫోర్స్ చేయకపోతే నేను కూడా వచ్చేదాన్ని కాదు. లక్కీగా అందరం ఇంట్లో ఉన్నాము. అండ్ వీ కుడ్ మేక్ ఇట్ టు కమ్ పాసిబుల్ టుడే. ఈవెన్ దో అర్హాన్కి స్లీపింగ్ టైం అయినా మేము సమీర ఇట్స్ ఓకే విల్ గో అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. పాప వాడు ఆల్రెడీ చాలా నిద్రలో ఉన్నాడు, అయినా వచ్చాము. సో ఇట్స్ ఆల్ అరే డక్స్. అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. చాలాసార్లు వచ్చాము బట్ ఇట్స్ వెరీ సరల్ కామ్ పీస్ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ క్వాలిటీ టైమ్. సో థ్యాంక్స్ టు అన్వర్. అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఆల్రెడీ వాళ్ళు కార్ ఎక్కి కూర్చున్నారు, ఇంకా మేము వెళ్తున్నాం అనమాట. ఆ తబస్సు ఫోటో సెక్షన్ ఫినిష్ చేసుకొని వెళ్తున్నాం. బాయ్ అందరికి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. వెరీ గుడ్. అండ్ మీకు తెలుగు వచ్చా? హాయ్ అందరికి. నా ఫేస్ చూసి టెన్షన్ పడకండి, ఇప్పుడు పడుకునే టైం అనమాట. సో చక్కగా బేబీ ఆయిల్ పెట్టుకున్నాను ఫేస్ కి. బేబీ ఆయిల్ లో కొంచెం బట్టర్ కలిపి పెట్టుకున్నాను. మా అత్తగారి నైట్ రొటీన్ స్కిన్ గ్లో అవుతుంది ఎలా 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 అంటున్నారు కదా. ఎన్ని పనులు ఉన్నా సెల్ఫ్ కేర్ కూడా ఇస్ ఇంపార్టెంట్ అనేది మీరందరూ మా అత్తగారి దగ్గర నేర్చుకోవాలన్నమాట. అవన్నీ చేస్తూ నా స్కిన్ రొటీన్ నా హెల్త్ సంబంధించి అన్ని జాగ్రత్తలు మళ్ళీ పాటిస్తాను, ఏది నెగ్లెక్ట్ చేయను. అవును. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే అన్ని చేస్తూ మనల్ని కూడా మనం చూసుకోవాలి, అన్ని చేస్తూ మనల్ని మనం మర్చిపోకూడదు. అన్ని ఎంత ఇంపార్టెంటో మనం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్, అది. అండ్ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మొత్తం, అంటే మధ్యలో ఒకసారి డిన్నర్కి వెళ్ళాము తబస్సుం విజయ్కి వెళ్ళాం అనుకుంటా, దాని తర్వాత వెళ్ళలేదు, లంచ్ కి వెళ్ళలేదు. ఒక్కసారి సడన్ గా ప్లాన్ చేసుకుని మనం అందరం చార్మినార్ సైడ్ ఎక్కడ డిన్నర్కి వెళ్ళాం కదా, కొంచెం మాస్ రెస్టారెంట్ తబస్సుం బ్లాక్ అయితే
ఏదో చిన్న ప్లేస్ కదా, లక్కడిక పూల్ దగ్గర. నాకు గుర్తులేదు రెస్టారెంట్ పేరైతే గుర్తులేదు, కానీ మాస్ రెస్టారెంట్ అక్కడికి బాగా తిన్నాను. కాకపోతే అప్పుడు పప్పా లేరు, సో అందరం కలిసి వెళ్ళ. ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం వాజ్ సబ్బసం బర్త్డేకే అందరం కదా. ఆ తర్వాత ఇప్పుడే అల్హమ్దుల్లా ఫ్యాబ్యులస్ గా స్పెండ్ చేసాము మా డేని. అండ్ ఈ అన్నిట్లో స్పెషల్ ఏంటంటే మా అత్తగారి ఛానల్లో బ్లాగ్ వస్తుంది. అంటే ఫెబ్ మొత్తంలో ఒకే ఒక బ్లాగ్ పెట్టారు మా అత్తగారు. అండ్ ఈ మంత్ మార్చ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే మా అత్తగారి బర్త్డే మార్చ్ లో, ప్లస్ మా వారి బర్త్డే మార్చ్ లో, మా డాడీ బర్త్డే మార్చ్ లో, డాడీ బర్త్డే ఇప్పుడు 10th కి. అవునా? ఇవన్నీ కాకుండా వెరీ వెరీ ఆస్పీషియస్ మా రంజాన్ ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుంది. సో చాలా ఉన్నాయి ఈ మంత్ కి, కాంటెంట్ కూడా చాలా రాబోతుంది. చాలా మంది ఏరీస్ ఉన్నారు నీకు, డేంజరస్ డేంజరస్ అంట కాదు, ఏరీస్ మేల్ వర్షన్ చాలా డేంజరస్. అవునా? ఫీమేల్ వర్షన్ కాదు, ఫీమేల్ వర్షన్ బానే ఉంది. అంటే ఏరీస్ నేను వాళ్ళ స్పీసెస్ అంట, స్పైసీ డాడీ స్పైసీ. ఏరీస్ కాదు, కరెక్ట్, మీరు ఏరీస్ లో వస్తారు. స్పీసెస్ స్పీసెస్ స్పైసెస్ ఏమంటారు, స్పీసెస్ స్పీసెస్. ఎందుకంటే మా మా వారు, మా డాడీ, మా జీజు వాళ్ళ నాన్న, వీళ్ళందరూ అదే ఉన్నారు. సో వాళ్ళందరిలో కొన్ని ఉన్నాయా, ఏరీస్ కాదండి, ఏరీస్ కాదు కాదు, ఏరీస్ కాదు కాదు. నాట్ ఆల్ మోస్ట్ గుడ్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. అవును, యాక్చువల్లీ నాకు నా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏరీస్. సో యా, అవును, అయితే అదనమాట. సో చాలా కంటెంట్ కూడా రాబోతుంది కాబట్టి మీరందరూ ఏం చేయాలి, మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తగారి ఛానల్ కాదు, నా ఛానల్, తబసుమ్ ఛానల్, రేష్మా ఆంటీ ఛానల్, మా అన్ని రిలీజియన్, నా అన్ని రిలీజియన్ బేసిక్గా నైట్ అయిపోయింది గాయస్, పిచ్చిగా మాట్లాడుతున్నాను. అన్ని అంటే వేరే భాషల్లో ఉన్న లాంగ్వేజెస్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేం చెప్పాలి అంటే, నేను ఎన్నో ఛానల్స్ చేస్తున్నాను, అన్ని ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది అనమాట. అంతే. అండ్ ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేయాలి. మా అత్తగారు ఒక కంప్లైంట్ చేస్తున్నారు, నేను ఇంత కష్టపడి షూట్ చేస్తున్నాను, వీళ్ళు చూడట్లేదు, అందుకే నేను చేయను అని చెప్పి మీ అందరితో కూడా చాలా సార్లు చాలా వీడియోస్ లో షేర్ చేశారు. అంటే నిజానికి మీరు అంటే మీకు చూడడానికి ఏముందిలే, అంటే వీడియో రికార్డ్ చేస్తారు పెట్టేస్తారని మీకు అనిపిస్తుంది. బట్ టు బీ ఆనెస్ట్, అంటే ఇంతసేపు నేను ఇలా పట్టుకుని ఉన్నాను కదా, ఇక్కడ మొత్తం పట్టేస్తుంది. అంటే నాకే ఇలా పట్టేస్తుంది అంటే, మా అత్తగారు లిటరలీ ఫుల్ డే షీజ్ ఆన్ హర్ టోస్, అంత కష్టపడుతూ అంటే షూటింగ్ లో ఉంటే, షూటింగ్ బ్లాగ్స్ ఏమైనా చేస్తున్నారంటే ఆ షూటింగ్ బ్లాగ్స్ లో ఎవరో రికార్డ్ చేయరు, మాక్సిమం షాట్స్ తనే ఇలా పట్టుకొని రికార్డ్ చేస్తారు. పాపం నిజంగా చాలా అంటే చాలా కష్టపడతారు. అట్లీస్ట్ నేను ఐ యూజ్ మల్టిపుల్ కెమెరాస్, కొంచెం లైట్ వెయిట్ ఉన్న కెమెరాస్ కానీ యూనో అలా స్టడీ పెట్టేస్తాను ఎక్కడైనా. బట్ మా అత్తగారు తన ఫోన్ లోనే ఇలా పట్టుకొని రికార్డ్ చేస్తారు. అండ్ ఐఫోన్ నార్మల్ వెయిట్ ఉండదు, దానికి ప్రొటెక్ట్ చేయడానికి స్క్రీన్ గార్డ్ అని, దాని వెనకల కేస్ అని అవన్నీ పెట్టేసరికి చాలా బరువు అయిపోతుంది. ఆ బరువుని అంతసేపు మోసుకుంటూ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ప్రివ్యూ చేసి మీ అందరి కోసం అంత పోస్ట్ చేస్తున్నారు కాబట్టి చూడండి. అండ్ మెయిన్లీ ఈ మంత్ స్పెషల్ కాబట్టి ఈ మంత్ అసలు మాక్సిమం కుదిరినంత వరకు ఒక వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి మండే ప్రతి థర్స్డే ఎలాగో అలా మేము రిలీజ్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. దాన్ని మీరందరూ కూడా అంతగా లవ్ చూపిస్తూ మీరందరూ కూడా చూడండి. అండ్ ఇంకొక విషయం ఉంది, 300K సబ్స్క్రైబర్స్ అవుతే హోమ్ టూర్ చేస్తాము అని చెప్పాను కదా. సో తప్పకుండా వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫిల్మింగ్ దాట్ వెరీ వెరీ సూన్, వెరీ సూన్. సో స్టే ట్యూన్. మా ఇంటి అంటే ఆల్రెడీ వ్లాగ్స్ లో మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నారు. బట్ మేబీ నేను డీటెయిల్డ్ అండ్ దీంట్లో నేను ఒక్కొక్క రూమ్ మాత్రం డెఫినెట్ గా వస్తాయి. హోల్ హోమ్ టూర్ కాకపోయినా అట్లీస్ట్ 2 rooms అట్ టైమ్ అయినా చూపించడానికి డెఫినెట్ గా ప్రయత్నిస్తాను. యా, సో వాటన్నిటి కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేమైతే ఒక వెరీ బ్లెస్డ్ డే ఇవాళ స్పెండ్ చేసాము. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే కడుపు నిండి తిన్నాము చక్కటి, అంటే సడన్ గా అనుకుని బయలుదేరాము, పీస్ఫుల్ గా వెళ్ళాము, పీస్ఫుల్ గా వచ్చాము. లేకపోతే నేను ఫ్రీగా ఉంటే సమీరా, లేకపోతే సమీరా ఫ్రీగా ఉంటే అన్వర్, మాక్సిమం వీకెండ్స్ కి నేను అటు వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఏదో ఒక రకంగా అందరం ఏదో బిజీ లైఫ్ అయిపోయింది. అంటే ఇంట్లో ఉన్నా తను బిజీగా ఉంటది, నేను ఇంట్లో బయట అటు ఇటు నేను పరిగెత్తుతూ ఉంటా. సేమ్ విత్ ఫ్రాలిక్ తబసుమ్, అన్వర్కైతే అసలు ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాడు ఆన్ టోస్ ఉంటాడు నా లాగే.
సో తెలియకుండా సారీ ఫర్ ఇంటరప్షన్, చైన్ వస్తుంది మళ్ళీ కంటిన్యూ చేస్తారు, కట్ చేస్తారు, పొజిషన్ మార్చాము, ఆ చేతిలో పట్టుకుంటే మీరు ఇంటర్ చేయండి అంటే వచ్చేసాను. సో అలా మా వారు ఆయనకున్న పనులు ఆయనకి చాలా అందరం బిజీగా ఉండడం వల్ల అసలు కుదరట్లేదు అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది, అది కూడా బికాస్ ఆఫ్ అన్వర్. సో థ్యాంక్ యూ అన్వర్ ఫర్ మేకింగ్ ఇట్ దిస్ పాసిబుల్. అండ్ ఈవెన్ దో ఇట్ వాజ్, అది నేను చెప్పాను కదా, అర్హాన్ స్లీపింగ్ టైం అయినా ప్రిన్స్ పడుకోడండి మధ్యాహ్నం కదా, అర్హాన్ పడుకుంటాడు. ఆ టైమింగ్ కూడా మేము కొంచెం డిలే అయినా మేము ఓకే వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాము. సో దాని వెనకాల కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేసేసి వెళ్ళాము, వాడి నిద్రని మేము సాక్రిఫైస్ చేసాము. దట్స్ ద స్వీట్ మూమెంట్ అనమాట. సడన్ గా నాకు గుర్తొచ్చింది, అది ఎవరు బ్లాక్ చేయట్లేదు, నేనైనా చేస్తాను ఆ ఛానల్ కని బ్లాక్ చేశాను. అండ్ మా కోడలి పిల్ల నేను పొగిడింది కదండి, కష్టపడుతున్నాను అది అని. అందుకోసమైనా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 3 lakhs ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా చాలా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ. నా వీలైనంత వరకు నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను. మీ అందరు చెప్పినట్టు తెలియకుండా కొంచెం బ్లాంక్ అయ్యానంటే నేను ఏం చేసినా చూడట్లేదు వీళ్ళు అని ఒక మైండ్ సెట్కి వచ్చేసాను. ఓకే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అన్న ఫీలింగ్లో వచ్చాను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై జాబ్, దిస్ ఇస్ నాట్ మై జోన్ ఆఫ్, ఇది నాకు అసలు నాకు నా ప్రొఫెషన్ కాదు. కానీ ఐ వాజ్ డూయింగ్ టు ఇంకా కనెక్ట్ అవ్వాలి, మీతో టచ్లో ఉండాలి, దగ్గరలో ఉండాలి. సో దిస్ ఇస్ వన్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ టు యూ అనే ఉద్దేశంతో నేను చేశాను. సో ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేశారు, ఇంకా చేస్తేనే నేను చూపిస్తాను, లేకపోతే నేను చూపించాను మీ అందరితో. సో ఇంకా మా అత్తగారు బ్లాగ్ చేయాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ కామెంట్స్ లో వదలండి మెసేజ్, అంటే ఆ కామెంట్ చేయండి, మేము ఇప్పుడు ఈ బ్లాగ్ చూసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ అయ్యాము షనుర్సన గారు అని చెప్పి. సో అదొక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం వస్తుంది అనమాట. అంతేగా, అంతే అంతే. ఓకే గైస్, ఇంకా చాలాసేపు తనకు చేయమని ఒప్పేస్తుంది, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఏం చెప్పాను, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే సీ యూ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.